సలహాలు సూచనలు అవసరం లేదు, సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి, కొత్త రక్తంతో, కుత్త కుత్తలాడే రక్తంతో, గుండెలు చడించుకునే యువ రక్తం కావాలి, దాష్టికాన్ని నిలబడే యువకులు కావాలి, కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడో, సొంత బాబాయ్నే మర్డర్ చేయించినవాడు, సొంత చెల్లినే గోడకేసి కొట్టినవాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు, ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి దాస్తికుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు, యుద్ధంతో కూల కొడితేనే కింద కూర్చుంటాడు. మర్చిపోకుండా సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళకి. అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా, ఆర్గనైజేషన్ బలం ఉందా, సంస్థాగతంగా పాతికి పోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వాలకు ఉందా? మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది, వెయిట్ చేయాలి. ఈలోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివ్వం.